తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మాట్లాడుతూ మ్యానుఫాక్చరింగ్ ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది అన్నారు అధ్యక్ష. ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్ ని ఎంకరేజ్ చేసే క్రమంలో, మేక్ ఇన్ తెలంగాణ క్యాంపెయిన్ ఎంకరేజ్ చేసే క్రమంలో మనం మైక్రోమాక్స్ అనే ఒక ప్రముఖ మొబైల్ సంస్థ ఉంది అధ్యక్ష. వారు వారిని ఇక్కడికి ఆహ్వానించి ఇక్కడ ఉన్న పరిస్థితులు వివరించి ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని కోరినప్పుడు వారు ముందు కొంత సంకోచించిన, మరి తర్వాత మన పాలసీ అంతా విన్న తర్వాత ఒప్పుకున్నారు అధ్యక్ష. ఆయన మరి ఆనాడు మళ్ళీ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించారు అధ్యక్ష. నాతో పాటు మా ఐటీ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారు, అధికారులు అందరూ ఉన్నారు, దాదాపు వేలాది మంది వారి ఎంప్లాయీస్ ఉన్నారు. వారందరి ముందు ఆయన చెప్పిన మాట, ఇది నేను చెప్తున్న మాట కాదు అధ్యక్ష, వారు చెప్పిన మాట, రాజేష్ అగర్వాల్ అని చెప్పేసి మైక్రోమాక్స్ సంస్థ కో ఫౌండర్ అండ్ సిఇఓ అధ్యక్ష, ఆయన అన్నమాట, ఇలాంటి పరిశ్రమనే ఇదే సైజు పరిశ్రమని నేను ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పెట్టాను, కానీ అక్కడ నాకు పరిశ్రమ అనుమతులు మొదలు పెడితే చివరికి మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసేదానికి 2.5 సంవత్సరాలు పట్టింది, కానీ తెలంగాణలో స్క్రాచ్ నుంచి ఈరోజు మ్యానుఫ్యాక్చరింగ్ మొదలుపెట్టేదానికి కేవలం 6 నెలల సమయంలో పూర్తి చేశాను, ఒక్క పైసా లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా కార్యక్రమాన్ని చేశాను అని వారు చెప్పడం అంటే, ఈరోజు ఒక పరిశ్రమ బాగుంటే, మన రాష్ట్రంలో ఒక పారిశ్రామికవేత్త వస్తే, ఆయనకి ఇక్కడ వాతావరణం నచ్చితే హీ విల్ బికమ్ ద బిగ్గెస్ట్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ అవర్ స్టేట్ అధ్యక్ష. దానికి అనుగుణంగానే మన దగ్గరికి వచ్చే పారిశ్రామికవేత్తలకు మంచి అనుభవం కలగాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఒక గ్రాఫ్ట్ ఫ్రీ అంటే అవినీతి లేని పాలసీని తీసుకొచ్చి, పారదర్శకంగా ఆన్లైన్ వ్యవస్థను తీసుకొచ్చి, మరి అనుమతులు సకాలంలో సమయపాలన పాటించి ఇస్తాం, ఇవ్వకపోయినట్టయితే ఇచ్చినట్టుగానే లెక్క అనే విధంగా ఒక డీమ్డ్ అప్రూవల్ సిస్టమ్ తీసుకొచ్చి దేశం మొత్తానికే ఆదర్శంగా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, నేను 2015 అక్టోబర్లో నేను అమెరికా పోయినాను అధ్యక్ష. పోయినప్పుడు కేపీఎంజీ అనే ఒక ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ ఉంది అధ్యక్ష. వారు ప్రపంచంలోని టాప్ 5 కన్సల్టింగ్ కంపెనీస్లో వారు ఒకరు. సో వారి గ్లోబల్ చైర్మన్ జాన్ వైమాయర్ అని ఆ పెద్ద ఆయనతో నేను న్యూయార్క్ సిటీలో కలిశాను అధ్యక్ష. కలిసి నేను చెప్పాను మా పాలసీలో ఉన్న వినూత్నమైన ఫీచర్స్ ఇవి, 15 రోజుల్లో అనుమతులు ఇస్తాం, ఇకపోతే 16 రోజు ఇచ్చినట్టే లెక్క, అదే రకంగా మరి పెనాల్టీలు కూడా వేస్తాం, మా ఐఏఎస్ అధికారులతో సహా ఎవరైనా మరి ఈ అనుమతులు ఇచ్చే విషయంలో జాప్యం చేసినట్టయితే రోజుకు 1000 రూపాయలు చొప్పున మేము మరి విధిగా వారికి పెనాల్టీలు కూడా వేస్తాము అని చెప్పి మొత్తం పాలసీని వారికి వివరించినప్పుడు వారు ఏమన్నారంటే, నేను వారికి ఇదంతా చెప్పి నేను చెప్పాను, నో అదర్ స్టేట్ ఇన్ ఇండియా డస్ దిస్, నో అదర్ స్టేట్ ఇన్ ఇండియా విల్ ఆఫర్ యూ దిస్ అని చెప్పాను అధ్యక్ష. అంటే మా దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇలాంటి మరి పర్మిషన్లు ఇచ్చే వ్యవస్థ కానీ ఇట్లాంటి సులభతరమైన ప్రాసెస్ తీసుకురాలేదని చెప్పాను. ఆయన నవ్వారు అధ్యక్ష. నవ్వి ఆయన అన్నమాట, మీ దేశంలోని మీ రాష్ట్రాల్లోనే కాదు, అమెరికాలోని ఏ రాష్ట్రంలో కూడా ఇట్లాంటి వ్యవస్థ లేదు, కాబట్టి మీరు ఆ మాట గట్టిగా చెప్పండి అమెరికాలో తిరిగే క్రమంలో అని చెప్పి కూడా వారు చెప్పారు అధ్యక్ష. అంటే ఈరోజు ఒక మంచి పాలసీని తీసుకొని వస్తే ఏ రకంగా అభినందనలు వస్తాయో అది చెప్పేదానికి మాత్రమే నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. కేవలం టీఎస్ ఐపాస్ ఒకటే కాదు అధ్యక్ష, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా 7 గంటల పాటు, 1-2 కాదు అధ్యక్ష, ఇందాక పెద్దలు గీతారెడ్డి గారు మాట అన్నారు, మీరు ఇతర దేశాలు తిరుగుతున్నారు, ఇతర దేశాల నుంచి పెట్టుబడులు ఆహ్వానిస్తున్నారు, సంతోషం, తీసుకురావాల్సిందే, అది కూడా అవసరం, కానీ ఇక్కడ ఎవరైతే ఉన్నారో వారిని ముందుగా మీరు పిలిచి మాట్లాడండి, వారి సమస్యలు పరిష్కరించండి అన్నారు అధ్యక్ష. అధ్యక్ష, నేను కాదు అధ్యక్ష, మా గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా మరి 7 గంటల పాటు ఇక్కడ ఉండే అన్ని సంఘాలతో, అది సిఐఐ కానీ, ఫిక్కీ కానీ, డిక్కీ కానీ, ఫ్యాప్సీ కానీ, కోవే కానీ, అలీప్ కానీ, మహిళా పారిశ్రామికవేత్తలు ఉన్నారు, దళిత పారిశ్రామికవేత్తలు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు, అన్ని సంస్థలను కూడా పిలిచి 7 గంటల పాటు ఏకబిగిన గౌరవ ముఖ్యమంత్రి గారు మొత్తం అధికారులతో కూర్చుని వారి నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకుని, ఎందుకంటే దే ఆర్ ఆర్ బిగ్గెస్ట్ బ్రాండ్ అంబాసిడర్స్ అధ్యక్ష, వారి నుంచి తీసుకున్న తర్వాతనే చాలా చక్కటి వినూత్నమైన కార్యక్రమాలకు రూపకల్పన చేయడం జరిగింది అధ్యక్ష. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం దళిత గిరిజన పారిశ్రామికవేత్తలను ఎంకరేజ్ చేసే క్రమంలో టీ ప్రైడ్ పేరిట ఒక కార్యక్రమాన్ని తీసుకుని వచ్చింది అధ్యక్ష. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు ఆ టీ ప్రైడ్ కార్యక్రమాన్ని తీసుకున్న నాటి నుంచి నేటి వరకు 409.62 కోట్లు, అంటే 469.62 కోట్ల ని 7447 యూనిట్లకు దళిత గిరిజన పారిశ్రామికవేత్తలకు విడుదల చేయడం జరిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అదే రకంగా స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గురించి మాట్లాడారు. స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనేటి మనకు మన మన మొత్తం వ్యవస్థలోనే అత్యధిక మొత్తంలో ఉద్యోగాలు సృష్టించే మరి ఎంటర్ప్రైజెస్, వాటికి మీరు ఊతం ఇవ్వండి అని చెప్పారు అధ్యక్ష. గౌరవ సభ్యులు కిషన్ రెడ్డి గారు మాట్లాడినా, ఇతరులు మాట్లాడినా అదే చెప్పారు అధ్యక్ష. ఈ టీ ఐడియా ద్వారా మనం ఇప్పటివరకు 1082.90 కోట్ల 6490 యూనిట్లకు మంజూరు చేశామని చెప్పి కూడా తమరి ద్వారా గౌరవ సభ్యులందరికీ నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. టీ ప్రైడ్ టీ ఐడియా తరహాలోనే ఈసారి బడ్జెట్లోనే గౌరవ ఆర్థిక మంత్రి గారు చెప్పారు టీ ప్రైమ్ పేరిట. మరి గతంలో
మన మజ్లీస్ పార్టీకి సంబంధించిన ఫ్లోర్ లీడర్ గారు అక్బర్ వైసీ గారు కానీ మా డిప్యూటీ సీఎం మహమూద్ అలీ గారు కానీ పదే పదే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక మాట చెప్పారు. ఈరోజు సమాజంలో అట్టడుగున ఉన్న వర్గాలు ఎవరు అని గమనిస్తే ఎస్సీ ఎస్టీలు ఏ పరిస్థితుల్లో అయితే ఉన్నారో మన రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదరులు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వారికి ఇచ్చే రాయితీలే మాకు కూడా ఇవ్వాలి అని వారు ఏదైతే అడిగారో వారి ఆలోచనకు అనుగుణంగా ఈరోజు టీ ప్రైడ్ టీ ఐడియాతో పాటుగా టీ ప్రైమ్ అనే కొత్త పథకాన్ని కూడా తొందరలోనే ప్రవేశపెట్టబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నా. అధ్యక్ష గీతారెడ్డి గారు చెప్పారు మహిళా పారిశ్రామికవేత్తల్ని మేము ప్రోత్సహించాం, మీరు కూడా ముందుకు తీసుకెళ్ళండి ప్రోత్సహించండి అని చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష కోవే కాన్ఫెడరేషన్ ఆఫ్ విమెన్ ఆంటర్ప్రినర్స్ ఫ్లో అదే రకంగా ఎలీప్ వీళ్ళందరికీ సంబంధించిన ఒక 100 ఎకరాల స్థలం అధ్యక్ష, 100 ఎకరాల పార్క్ అధ్యక్ష, 3 వివిధ ప్రాంతాల్లో నందిగామలో తూప్రాం దగ్గర అదే తూప్రాం దగ్గర ఒకటి ఉంది, నందిగామలో ఒకటి ఉంది, ఇంకోటి కొత్తగా సుల్తాన్పూర్ లో పటాన్ చెరువు పక్కనే ఉన్న సుల్తాన్పూర్ లో వారికి 33% సబ్సిడీ ఇచ్చి ల్యాండ్ రేట్ మీద కూడా సబ్సిడీ ఇచ్చి మరి మార్కెట్ రేటు టీఎస్ఐఐసి నార్మల్ గా నిర్ణయించే ధర కంటే తక్కువ ఇచ్చి మార్చి 8 నాడు ప్రపంచ మహిళా దినోత్సవం నాడు ఈ మహిళా పారిశ్రామికవేత్తలకు కూడా 3 పార్కుల విషయంలో సబ్సిడీలు రాయితీలు ఉండాల్సిన అనుమతులు అన్నింటిని కూడా సకాలంలో మంజూరు చేసి మహిళా పారిశ్రామికవేత్తలకు కూడా పెద్దపీట వేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉందని చెప్పి కూడా గౌరవ సభ్యులకు. ఇప్పటివరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను లైవ్ లో చూసాం. మరిన్ని అప్డేట్స్ చూసాం బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ అగ్రిగోల్డ్ స్పీకర్ వ్యాఖ్యల వక్రీకరణల అంశం ఏపీ అసెంబ్లీని కుదిపేసింది. సవాళ్లు ప్రతి సవాళ్లతో సభ వేడెక్కింది. ఉదయం ప్రత్యేక హోదా హీటెక్కిస్తే ఆ తర్వాత అగ్రిగోల్డ్ అగ్గిరాజేసింది. అగ్రిగోల్డ్ వ్యవహారంలో ప్రతిపాటిపై జగన్ ఆరోపణలు, మహిళా పార్లమెంట్ సమయంలో స్పీకర్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించిన విషయాన్ని వదిలే ప్రసక్తే లేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. దీనిపై ప్రతిపక్షం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. రేపు ప్రశ్నోత్తరాల తర్వాత దీనిపై మరోసారి చర్చిద్దామని సూచించారు సీఎం. ఏం మాట్లాడతారు అనే ఆలోచన లేకుండా పరిస్థితికి వచ్చేది. నేను ఇప్పుడు కూడా దేశం ఈ ఇష్యూని క్లోజ్ చేయడం లేదు. రేపు క్వశ్చన్ అవర్ అవుతానే మనం సభానాయకులు ప్రతిపక్ష నేత వాళ్ళ పార్టీ వాళ్ళతో కూడా యాక్సెప్ట్ చేయాలి. ఈ సభలో పుల్లారావు గారి పైన ఆరోపణలు చేశారు, పుల్లారావు గారు ఆయన పైన సవాల్ విసిరారు. విసిరినప్పుడు ఏది వాస్తవం తేల్చాల్సిన అవసరం ఉంది. లేదు నేను చెప్పింది వాస్తవం కాదు, నేను క్షమాపణ చెప్తున్నాను అని చెప్పానండి. అట్లా కాకుండా ఇష్టానుసారంగా తప్పించుకోవడానికి నా ఇష్ట ప్రకారం చేస్తాను. కొద్ది దిశ రేపు క్వశ్చన్ అవుతుంది. అంతకుముందు సభలో పుల్లారావు, జగన్మోహన్ రెడ్డి ఎవరో ఒకరే ఉండాలంటూ ఆవేశంగా సవాల్ విసిరారు సీఎం చంద్రబాబు. అగ్రిగోల్డ్ భూముల కొనుగోళ్లు ఆరోపణలపై జ్యుడీషియల్ ఎంక్వైరీకి సిద్ధమని సభలో ప్రకటించారు. విచారణ జరిపిస్తే వాస్తవమేంటో తేలిపోతుందన్నారు. లేదు వారు కోరితే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయడం రెండో విషయం. ఈ రెండు ఏం కావాలన్నా వాళ్ళని అడుగుతున్నా. ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ వచ్చిన తర్వాత పుల్లారావు చెప్పింది తప్పని నిరూపిస్తే పుల్లారావుని హౌస్ నుంచి వెళ్ళేద్దాం. అదే మరి అపోజిషన్ లీడర్ చేసి తప్పని నిరూపిస్తే వాస్తవాలు బయట వస్తే ఆయన్ని కూడా ఈ హౌస్ నుంచి వెళ్ళేద్దాం. ఈ రెండు చేయడానికి మీరు సిద్ధపడితే, ఈ ఎమ్మెల్యేలు సిద్ధపడితే ఇప్పుడే జ్యుడిషియల్ ఎన్క్వైరీ ఆర్డర్ ఇస్తున్నారు. కాబట్టి జ్యుడిషియల్ ఎన్క్వైరీకి ఆర్డర్ ఇస్తున్నాను. అగ్రిగోల్డ్ వ్యవహారాన్ని పక్కదోవ పట్టించడానికే మహిళలపై స్పీకర్ చేసిన వ్యాఖ్యల్ని తెరపైకి తెచ్చారని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. స్పీకర్పై నమ్మకం, గౌరవం పోయాయన్నారు జగన్. అగ్రిగోల్డ్ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని జగన్ డిమాండ్ చేశారు. గడువు ముగిసినా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదన్నారు టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి. ఈ అంశంపై వచ్చే వారం కోర్టు ధిక్కారం కింద ఫిర్యాదు చేస్తామన్నారు.
స్పీకర్ పదవికి ఉన్న హుందాతనాన్ని గౌరవాన్ని కాపాడాలని కోరారు రేవంత్. అంతకుముందు శాసనసభలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన రేవంత్ రెడ్డిని మార్షల్స్ అడ్డుకోవడం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. అందరినీ రమ్మనుకో, అందరు నాయకు వరకు ఇలా నిల్చుండ పది రోజుల్లో ఉండాలని మీరు సింపుల్ గా చెప్పేసి పోతారు. చీఫ్ మార్షల్ గారు రండి, మీరు అడుకోకండి. ఇట్లాంటి మీరు వాళ్ళతో మీకేం పని, మీరు మీరు రండి. వాళ్ళని మళ్ళీ పంపదు లేని వాళ్ళనే వాళ్ళకి అఫీషియల్ పాస్ వాళ్ళ దగ్గర తిరిగి పోతుంది. నేను ఎవరిని అంటారు సార్, నిన్న తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ పద్దులపై చర్చ సందర్భంగా చెలరేగిన గందరగోళంపై సభకు క్షమాపణ చెప్పారు బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డి. మోదీ పట్ల అనుచితంగా మాట్లాడడంతో వెల్లోకి వచ్చానని, ఇది జరిగాక రాత్రంతా నిద్రపట్టలేదన్నారు. కిషన్ రెడ్డి పశ్చాత్తాపం వ్యక్తం చేయడం ఆయన హుందాతనాన్ని, సభా గౌరవాన్ని పెంచిందన్నారు శాసనసభా వ్యవహారాల మంత్రి హరీష్ రావు. ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలకాలని కోరారు ఆయన. డిప్యూటీ స్పీకర్ గారు ఆధ్వర్యంలో రికార్డులను పరిశీలించినట్లు కూడా నాకు తెలియవచ్చింది. మరి ఆ రికార్డులలో ఏమైనా అభ్యంతరకరమైన వాక్యాలు ఉండినా సభకు నేను హామీ ఇచ్చిన కాబట్టి ఒకవేళ నా వైపు నుంచి ఏమైనా పొరపాటు జరిగి ఉంటే ఉపసంహరించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి నేను చెప్పి ఉన్నా కాబట్టి ఆ రికార్డులలో ఏమైనా అభ్యంతరకరమైన వాక్యాలు. హైదరాబాద్ లో మళ్లీ డ్రగ్స్ కలకలం చెలరేగింది. జూబ్లీహిల్స్ లో కొకైన్ ను సీజ్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. కొకైన్ విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న నైజీరియన్ను అరెస్ట్ చేశారు. నిందితుడు గతంలో బడాబాబులకు డ్రగ్స్ విక్రయించినట్లు టాస్క్ ఫోర్స్ పోలీసుల విచారణలో తేలింది. ఉస్మానియా యూనివర్సిటీలోని ఎగ్జామినేషన్ సెంటర్ వద్ద ఏబీవీపీ ఆందోళన చేపట్టింది. చిక్కడపల్లిలోని అరోరా డిగ్రీ కాలేజీలో బీకాం ప్రీ ఫైనల్ ఎగ్జామ్ పేపర్, డిగ్రీ ఫైనల్ ఇయర్ పేపర్ రెండు ఒక్కటిగానే ఉన్నాయని ఆరోపించారు. ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని ఎగ్జామినేషన్ కంట్రోలర్ కార్యాలయాన్ని ముట్టడించారు. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ విఆర్ఓ కె బాబురావు ఎస్సీబీకి చిక్కారు. పట్టాదారు పాస్బుక్ అడంగల్లో పేరు మార్చేందుకు రైతు నుంచి 5,000 లంచం డిమాండ్ చేశాడు విఆర్ఓ. అంతా ఇచ్చుకోలేనని రైతు ప్రాధేయపడ్డాడు. కాళ్లరిగేలా తిరిగి నా పని కాకపోవడంతో రాజమహేంద్రవరం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో లంచగొండి విఆర్ఓ భాగవతం బయటపెట్టేందుకు ప్లాన్ చేశారు ఏసీబీ డీఎస్పీ సుధాకర్ బాబు. బాధిత రైతు ఉండమట్ల శ్రీను డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా జొన్నాడ విఆర్ఓ బాబురావును అరెస్ట్ చేశారు. విశాఖలో అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఐసీడీఎస్ ను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపిస్తూ సంక్షేమ భవనం ఎదుట ధర్నా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీలకు కల్పిస్తున్న సౌకర్యాలను తమకు కూడా కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రమాదవశాత్తు సిలిండర్ పేలడంతో వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. పామిడి టీచర్స్ కాలనీకి చెందిన నాగభూషణం అనే వ్యక్తి ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకసారిగా పేలుడు శబ్దం రావడంతో కాలనీ వాసులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలోని రొయ్యల ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ భయాందోళనకు గురి చేస్తోంది. కొంతకాలం క్రితం ఓ రొయ్యల ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అయి పలువురు ఆసుపత్రి పాలైన ఘటన మర్చిపోకముందే మరో ఫ్యాక్టరీలో అమోనియం గ్యాస్ లీక్ అయింది. కరవ మండలం గురజనాపల్లి గ్రామంలో రొయ్యలను శుద్ది చేసే వీబీ ఎక్స్పోర్ట్స్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ కావడంతో అందులో పనిచేసే కొందరు అస్వస్థతకు గురయ్యారు. ఊపిరాడక తీవ్ర ఇబ్బంది పడ్డ బాధితులను కాకినాడలోని సిద్ధార్థ ఆసుపత్రికి తరలించారు.
కొమరం భీం జిల్లా చింతలమానేపల్లి మండలం కజ్జల్లి గ్రామంలో అడవి పందులు రెచ్చిపోయాయి. రైతులపై దాడి చేశాయి. ఈ దాడిలో 45 ఏళ్ల పుంజారి రాములు మృతి చెందాడు. రాములను కాపాడడానికి వెళ్లిన తనయుడు లచ్చన్న, బంధువు చౌదరి మల్లయ్యపై కూడా అడవి పందులు దాడి చేశాయి. దీంతో వారిద్దరూ తీవ్ర గాయాల పాలయ్యారు. సిత్తూరు ఆసుపత్రిలో బాధితులకు చికిత్స జరుగుతోంది.